अरे ब्रदर, సార్ కొంచెం వెనక్కి జరగండి, ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి జరగండి. వెయ్యి మందికి మా క్రైస్తవ సోదరులకు అందరు కూడా ఈరోజు భద్ర పంపిణీ జరుగుతుంది. ఏది ఏమైనా దేశంలోనే ఒక చరిత్ర, తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రైస్తవుల పండుగ వచ్చినా ఒక ముస్లింల పండుగ వచ్చినా హిందువుల కానీ వాళ్ళ వాళ్ళ పండుగలకు వాళ్ళు కూడా ఘనంగా చేసుకోవాలి. పెద్దలతో పాటు నేను కూడా ఆడబిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేసి కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత మన శ్రీకృష్ణ సార్. మనం చూస్తున్నాం ఇట్లా బట్టలు పంపిణీ ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, మన దగ్గరనే ఉంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే మన పండుగలందరూ కూడా పేద బిడ్డలందరూ కూడా మంచిగా చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మన శ్రీకృష్ణ గారు వీరందరూ కూడా చూస్తున్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కానీ మన క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ అందరూ ఓట్లు వేసుకున్నారు. వాళ్ళు సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఎవ్వరు కూడా ఏ పార్టీని కూడా గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా ఉద్ధరించారు, ఇక ఏమీ చేయలేదు. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి కోసం ఆలోచన చేస్తుంది. ఇప్పుడే మా మేయర్ కాలే చెప్తున్నారు నెలకు ఒక జవాహర్ నగర్లోనే 80 లక్షల రూపాయలు ఆసన పింఛింగ్ వస్తున్నాయంటే అది మా మోడీసీ గారు ఒక చరిత్ర. జవాహర్ నగర్ ఎవరికి మళ్ళీ చూడకపోదు, పెంచిన ఎవరు రాకపోదు సరిగా. కానీ ఇలా జవాహర్ నగర్ అంటే మోడీ పోతుంది. క్యాబినెట్ మీటింగ్లో కూడా జవాహర్ నగర్ కోసమే డిస్కషన్, ఎక్కడ 10 మంది కూర్చుంటే కూడా జవాహర్ నగర్ డిస్కషన్. అంత పెద్ద డిస్కషన్ తోటి తప్పకుండా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత నా మీద ఉన్నది. నేను చేస్తాను కూడా మనం చేస్తున్నా. మా కార్పొరేటర్లు కూడా ఒక సైనికుడు మాదిరిగా, వాళ్ళందరూ కూడా ఒక మహిళా కార్పొరేటర్లు కూడా ఒక సైనికుడు మాదిరిగా, ఒక ఉద్యమకారుల మాదిరిగా గట్టిగా పట్టుబట్టి వాళ్ళ వాళ్ళ వాటిలో కూడా పోటీ పడి బాగా అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మనకు ఓటేజ్ గెలిపించారు, మనం వాళ్ళకి పని చేస్తూ తప్పకుండా అదొకటి. ఇప్పుడే క్రైస్తవ సోదరులు అడుగుతున్నారు, వాళ్ళకి ప్రేమ మనసు